మరి ఒక్కరోజుకి దొరకాలని రోజుల తరబడి వచ్చే వాళ్ళు. ఈ వీడియో మీరు ఫుల్ గా చూడండి, ఆశ్చర్యపోతారు. ఇక్కడ వేలాది మంది వజ్రాల అన్వేషణకి రావడమే కాకుండా ఇక్కడే దొరికిన రాళ్లను కూడా మిషన్ ద్వారా టెస్ట్ చేసి దొరికింది వజ్రమో కాదు అని ఇక్కడే టెస్టింగ్ చేపించుకుంటున్నారు. అది కూడా మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే మనం ఇప్పుడు తెలంగాణ వైపు ఉన్నాం. ఈ వైపు నుండి పడవ దాటి అటు ఒడ్డుకి వెళ్తే అక్కడ పులిచింతల గ్రామం వస్తుంది. అది ఆంధ్ర వైపు ఉంది. తెలంగాణ వైపు కూడా చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయో, బైకులు, ఆటోలు. అలాగే ఇలాంటి పార్కింగ్ ప్రదేశాలు ఇంకా రెండు ఉన్నాయి. అటుపక్క కూడా ఎక్కువ వాహనాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ పెట్టుకొని పడవలు దాటి వెళ్తూ కొంతమంది తమ వాహనాలను కూడా పడవలో పెట్టుకొని వెళుతూ రోజుల తరబడి అక్కడే మకాం వేసి టెంట్లు వేసుకొని గుడారాలు వేసుకొని అక్కడే వండుకొని తింటూ వజ్రాలు అన్వేషిస్తున్నారు. కొన్ని వేల మంది ఇక్కడ వజ్రాలు అన్వేషిస్తున్నారు. ఇటువైపే ఇన్ని వాహనాలు ఉంటే మరి ఆంధ్ర వైపు ఇంకెన్ని వాహనాలు ఉన్నాయో అవి కూడా మీరు చూస్తారు. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ వైపు నుండి ఈ ఇంజిన్ పడవ ఎక్కేసి బయలుదేరితే అటువైపు పులిచింతల గ్రామం వెళ్తాం. పడవ అయితే బయలుదేరింది. ఈ పడవ వెళ్ళే దారిలో ఇలాంటి పడవలు ఇంకా చాలా ఎదురొస్తున్నాయి. అంటే వజ్రాల అన్వేషణకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు. చూస్తున్నారు కదా పడవలో బైకులు వేసుకొని తెలంగాణ వైపు ఉన్న వాళ్ళు మళ్ళీ ఇటువైపు దాటుతున్నారు. అంటే వీళ్ళు పులిచింతలకి వజ్రాల కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తున్నారన్నమాట చాలామంది రోజుల తరబడి. మీ వెళ్ళిన ఈ రోజు అయితే మాత్రం సుమారు 3 వజ్రాలు దొరికాయని అక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళు అయితే చెబుతున్నారు. చాలామంది గుడారాలు వేసుకొని ఉంటున్నారని చెప్పాను కదా. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుడారాలు వేసుకొని ఇక్కడే రోజుల తరబడి ఉండి చూస్తున్నాం. ఇది ఆంధ్ర వైపు ప్రాంతం అన్నమాట. ఇదే పులిచింతల గ్రామం. ఇక్కడ చూశారు కదా ఎన్ని వాహనాలు కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకెళితే ఇది కూడా తెలంగాణ వైపులాగే ఒక పార్కింగ్ మాత్రమే. ఇలాంటివి సుమారు ఈ పులిచింతల ప్రాంతంలో దగ్గర ఒక 70-80 ఎకరాల ప్రదేశంలో ఇలాంటి వాహనాల పార్కింగ్లు, వజ్రాలు వెతికే ప్రదేశాలు సుమారు ఇంకా 30-40 ప్రదేశాలు ఉన్నాయంటే ఇంకా ఎన్ని వాహనాలు ఉంటాయో మీ అంచనాకి వదిలేస్తున్నా. అన్ని వేల మంది ఈ ప్రదేశంలోనే సుమారు 4-5 వేల మంది ఉన్నారంటే మిగతా అన్ని ప్రదేశాలు కలిపితే ఒక్క రోజుకు వచ్చేసి కనీసం 20-30 వేల మంది రకరకాల ప్రదేశాలలో ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో మునిగినటువంటి పులిచింతల కావచ్చు, కోళ్ళూరు గ్రామాలలో కావచ్చు సుమారుగా అంతమంది వజ్రాలు అన్వేషిస్తున్నారు. ఇప్పుడు ఇది వజ్రమా కాదా? ఇది కాదు. ఇలా 4 పాయింట్లు పెట్టుకొని చూసుకుంటే ఏ ఒక్క పాయింట్ పెరిగినా దాని డెన్సిటీ అర్థమైంది. 8 పాయింట్లు వస్తే అనుమానం, 12 పాయింట్లు వస్తే వజ్రం. 12 పాయింట్లు వస్తే వజ్రం. ఇప్పుడు ఈ సెట్టింగ్ ఏంది? ఇది అడ్జస్ట్మెంట్ ఒకటి పెట్టుకొని చూసుకోవాలి. మీరు ఇప్పుడు ఎంతలో పెట్టారు? 4 పెట్టాను. వేరియేషన్ వచ్చినప్పుడు, డౌట్ వచ్చినప్పుడు పూర్తిగా తగ్గించుకోవాలి. పూర్తిగా తగ్గించుకున్న తర్వాత 12 పాయింట్లు వస్తే వజ్రం. ఇప్పుడు మీరు 4 మీద పెడితే వజ్రం ఉంటే అదే 12 పాయింట్లు వస్తుందా? 4 మీద పెడితే వజ్రం అయితే 12 పోయిద్ది. ఎంతలో పెట్టినా 12 పోయిద్ది. ఇక వజ్రం అని చెప్పి నిర్ధారించుకోవాలంటే, పూర్తిగా నిర్ధారించుకోవాలంటే ఇది 0% పెట్టుకొని చూసుకోవాలి. 0 పెట్టి చూస్తే 12 పాయింట్లు రావాలి. ఈ విధంగా వస్తే దీన్ని వజ్రం అంటారు. 12 పాయింట్లు రావాలి 0 పెట్టి చూసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ. ఏంటో పలుకురాలే. దొరికితే మాత్రమే దొరుకుతుంది.
వస్తుంది డైమండ్ ఇవాళ 4-5 వేల మంది వచ్చారు. నా మిషన్ మాత్రం ఒక్కడ తలిగింది, ఇంకా వేరే వాళ్ళ మిషన్కి ఒక్కడ తలిగిందంట. 2-3 మాత్రమే దొరుకుతున్నాయి, అంటే డైలీ దొరకవు. అవి కూడా అమావాస్య అని సెంటిమెంట్ అనమాట జనాలకి, అందుకని ఇవాళ 2-3 దొరికినాయంట. కానీ జనం మాత్రం 5-6 వేల మంది వచ్చారు. 5-6 వేల మంది వచ్చారు కానీ దొరికింది మాత్రం రెండే. రెండే ఈ మిషన్ ఒకటి, వేరే వాళ్ళ మిషన్ ఒకటి. నా మిషన్కి అయితే ఒకటి వచ్చింది. ఎన్ని పాయింట్లు వస్తాయి? 12 పాయింట్లు వస్తాయి. వజ్రం అంతకంటే ఎక్కువ కూడా వస్తుందా? అంతకంటే ఎక్కువ మిషన్లు చూపియో, బయట ల్యాబ్ లో అయితే మనకు చూపిస్తాయి. ఇది 14 వచ్చింది అన్న. ఆయన యూట్యూబ్ లో పెట్టాలంటే యూట్యూబ్ లో కాకపోతే ఇన్స్టా లో పెట్టాలి. అందరు రావద్దు, అందరికి దొరకవు. అదృష్టం ఇది మాత్రం పోయిన. చూడండి దాంతో 4 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతా. 5 రూపాయలు మిషన్ వద్దు ఏమొద్దు ఇంటికి వెళ్ళి నేను చెక్ చేసుకుంటా. ల్యాబ్ లో పెట్టండి. 6 పాయింట్లు తీసుకోండి. 20 రూపాయలు రావద్దు. రావాలి, అందరు రావాలి. ఉజ్జరాల కోసం వచ్చిన. దొరికినాయా? దొరకలేదు. ఒకటి 6 చూపించింది, ఒకటి 6 చూపించింది. ఇంకా అంతే ఆశ ఉందని వచ్చినాం. మళ్ళీ రేపు కూడా వస్తావా? రేపు ఏమో చెప్పలేను. ఎన్ని రోజుల నుంచి వస్తున్నా? నేను ఈ రోజు వచ్చా. మరి ఒక్కరోజుకే దొరకాలని రేపు వస్తామండి. రోజుల తరబడి వచ్చేవాళ్ళు ఏం చెప్తావు? రావాలనా? దొరుకుతున్నాయనే చెప్పాలి. మేము చూసినంత వరకు ఇందాక ఇద్దరు చూపించారు. కోదాడు పిల్లగాడికి ఇద్దరికి వచ్చిన వాడు 10 వచ్చింది. వాడు మరి కోలూరులో పరిస్థితి ఏంది? ఫుడ్ బిడ్డు అన్ని ఎట్లా? ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోండి అంటున్నాం. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తే అట్లా. మరి ఇక్కడ 2 రోజులు ఉండాలంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏం దొరకదు. పంట వండుకోండి అంటున్నారు కదా. నాకు బిర్యానీ తెచ్చానండి.